నమస్తే, వెల్కమ్ టు మిస్టర్ రమ్మ మీడియా ఛానల్. నేను మీ యాంకర్ రమావత్. వైఎస్ తిరుమల ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చాలా సంచలనం అవుతున్న పేరు. ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ అన్నది జీరో. అలాంటి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతోంది వైఎస్ తిరుమల. ఇప్పుడు ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. అండ్ ఈ హాట్ టాపిక్కి అతి ముఖ్య కారణం వచ్చేసి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా వివరించిన శర్మిల గారు ప్రస్తుతం అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతోంది. మొన్నటి వరకు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళారో, జైలుకు వెళ్ళిన తర్వాత నేను జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పేసి మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీని తన భుజాల మీద మోస్తూ ఆల్మోస్ట్ ఏ ఆడపిల్ల చేయను, ఏ మహిళ చేయనటువంటి సుదీర్ఘ పాదయాత్ర చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని కాపాడుకుంది. అలాంటి శర్మిల కొన్ని రాజకీయాల కారణాల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసి కంప్లీట్ ఏపీ రాజకీయాల నుండి దూరంగా ఉంటూ తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అని చెప్పేసి ఇక్కడ పార్టీ స్థాపించడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పార్టీ స్థాపించిన తర్వాత సుదీర్ఘ పాదయాత్ర చేసి ఇక్కడ ప్రజల నాడిని తెలుసుకోగలిగారు వైఎస్ తిరుమల గారు. ప్రజల నాడిని తెలుసుకోవడమే కాదు, కేసీఆర్ మీద అనేక పోరాటాలు చేశారు. కేసీఆర్ ఇక నువ్వా నేనా అన్నట్టు ఢీ కొట్టే ప్రయత్నాలు అనేక సందర్భాల్లో తిరుమల గారు చేశారు. ఇక ప్రత్యక్ష రాజకీయాలు అంటే 2023 ఎలక్షన్స్లో వైఎస్ తిరుమల గారు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఆ పార్టీ నుండి చాలామంది పోటీ చేసి చాలా కీలకంగా ఉండబోతుంది రాజకీయాలు అనుకుంటున్న తరుణంలో వైఎస్ఆర్టీపీ పార్టీ ఈసారి పోటీ చేయట్లేదు. వైఎస్ఆర్టీపీ పార్టీ కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అప్పటి నుండి కంప్లీట్ శర్మిల గారి రాజకీయాలు మొత్తం మారిపోయాయి. సో అలా తెలంగాణలో కూడా ముగిసిన ఆమె రాజకీయ ప్రస్థానం మళ్ళీ ఇప్పుడు ఏపీలో మొదలు కాబోతోంది. ఏపీలో మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ వచ్చేసి జీరో, కాంగ్రెస్ పరిస్థితి ఆల్మోస్ట్ డెడ్. అక్కడ ఒక్క నియోజకవర్గంలో కూడా 1000 ఓట్లకు మించి ఓట్లు పడవన్నది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు శర్మిల గారు పగ్గాలు చేపట్టబోతున్నారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అనేక ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇప్పుడు వైఎస్ శర్మిల గారు చేపడుతున్నారంటేనే ఇప్పుడు అనేక సందేహాలు రాబోతున్నాయి. మొన్నటి వరకు ఈవెన్ శర్మిల గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు, మా ఫ్యామిలీని ఇరకాటంలో పెట్టింది, ఇబ్బందులు పెట్టింది ఈ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే స్టిల్ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్టిల్ ఇప్పటికీ మాట్లాడుతున్న మాట, కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఫ్యామిలీకి చాలా ఇబ్బందులు పెట్టింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీనే అని మళ్ళీ ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తున్న తరుణంలో, ఇలాంటి మాటలు వినబడుతున్న తరుణంలో ఇప్పుడు వైఎస్ శర్మిల గారు అక్కడ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోతున్నారు. నాకు తెలిసి ఫస్ట్ క్వశ్చన్ శర్మిల గారికి ఇదే ఎదురు కాబోతోంది, మీ ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టింది కదా, మరి అలాంటి పరిస్థితి అలాంటి పార్టీకే మీరు సపోర్ట్ ఇవ్వడం ఏందన్నది. భవిష్యత్తులో మనకు తెలుస్తుంది దానికి జవాబు శర్మిల గారు ఏమి ఇవ్వబోతున్నారన్నది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం శర్మిల గారు ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ డ్యామేజ్, టీడీపీ జనసేన కూటమికి ఉంటుందా లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఉంటుందా అనేది ఒకసారి ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చిద్దాం. సరే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసి స్ట్రాంగ్గా బిల్డ్ అయింది. రెండే రెండు విషయాల మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల చాలా స్ట్రాంగ్ ఉంది. ఆ రెండు వచ్చేసి ఒకటి రెడ్డి సామాజిక వర్గం, అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుండి అంతకుముందు ఉన్న రాజకీయాలు ఇవన్నీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అంటేనే రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న పార్టీ. అనేక మంది కింద స్థాయి నాయకుల నుండి పై స్థాయి నాయకుల వరకు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఈ రెడ్డి సామాజిక వర్గం నాయకులు ఎక్కువగా ఉంటారు. అలా రెడ్డి సామాజిక వర్గం చాలా స్ట్రాంగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకొక అంశం ఏంటి, వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వడానికి కారణం వచ్చేసి క్రిస్టియానిటీ ఓట్లు. ఎస్, ఇప్పటికీ స్టిల్ క్రిస్టియన్స్ ఎవరిని అడిగినా సరే మీ ఓటు ఎవరికి అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అంటారు. దానికి ప్రధాన కారణం వచ్చేసి వైఎస్ ఫ్యామిలీ వచ్చేసి క్రిస్టియన్స్ని
ఫాలో అవడం, క్రిస్టియానిటీని ఫాలో అవడం. సో ఈ రెండు కారణాల చేత వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు వైఎస్ ఎర్మిళ గారు కనుక ఏపీలో అడుగు పెడితే, గనుక కాదు ఆల్మోస్ట్ కన్ఫామ్ ఏపీలో అడుగు పెట్టబోతుంది. సో ఏపీలో అడుగు పెడితే ఖచ్చితంగా ఈ రెండు అంశాలు ఏదైతే నేను చెప్పానో ఈ రెండు అంశాలు చాలా అంటే చాలా బీటలు వాడతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఏపీలో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ 80 నుండి 90 మెంబర్స్ని మార్చబోతున్నారు. ఎవరైతే గెలవరు అని సర్వేలో తేలుతుందో వాళ్ళందరినీ మార్చేస్తున్నారు జగన్ గారు. సో అలాంటి మార్పులు జరుగుతున్న ఈ రాజకీయాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎవరైతే ఈ అసంతృప్తులు ఉంటారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కాదని పక్కన పెడతారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపుకు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళకి మరో ఆప్షన్ లేదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ రామకృష్ణారెడ్డి గారు. మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీకి ఆయన నమ్మిన బంటులా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చేసి వైఎస్ఆర్ శర్మిల గారి పార్టీలో నేను జాయిన్ అవుతాను, శర్మిల గారి అడుగుజాడల్లో నేను నడుస్తానని చెప్పేసి ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా శర్మిల గారు రాకముందే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ శర్మిల గారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఈ వీళ్ళని మారుస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా శర్మిల గారి అంటే కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తారు. సో అప్పుడు ఏమైంది, ఈ బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓట్లు ఏవైతే కింద కార్యకర్తలు ఉంటారో ఆ కార్యకర్తలతో సహా ఈ కాంగ్రెస్ లీడర్స్తో సహా, కాంగ్రెస్ లీడర్స్ కావచ్చు రెడ్డి సామాజిక వర్గం నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు. అప్పుడు ఖచ్చితంగా డైవర్షన్ అనేది వస్తుంది ఈ సామాజిక వర్గంలో. అండ్ మరొక అంశం వచ్చేసి ఖచ్చితంగా వైఎస్ శర్మిల గారు అక్కడ మొత్తం ప్రచారం చేస్తారు కాబట్టి ఒకవేళ ఆ ప్రచారం చేస్తున్న అంశంలో బ్రదర్ అనిల్ గారు కూడా ఖచ్చితంగా వచ్చి ప్రచారం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ క్రిస్టియానిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి పడతాయన్న అనుకున్న ఈ క్రిస్టియానిటీ ఓట్లు అనేవి కూడా ఖచ్చితంగా డైవర్ట్ అవుతాయి, అంటే ఓట్లు అనేది చీల్తాయి. ఆ చీల్డం వల్ల అతిపెద్ద దెబ్బ వైఎస్ఆర్సీపీకే. సో ఇటు ఏ రకంగా చూసుకున్నా, ఇటు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ఓట్లు కావచ్చు లేకపోతే క్రిస్టియానిటీలో ఉన్న ఓట్లు కావచ్చు, ఈ రెండు వర్గాల్లోనూ ఖచ్చితంగా ఓట్లు అనేది చీలడం జరుగుతుంది. ఆ చీలడం వల్ల ఎవరికి బెనిఫిట్, ఇండైరెక్ట్గా టీడీపీ అండ్ జనసేన పార్టీకి అవి బెనిఫిట్ చేకూరుతాయి. వైఎస్ఆర్సీపీ పార్టీకి అతిపెద్ద దెబ్బ అనేది పడబోతుంది. కేవలం ఈ రెండు అంశాలే కాదు, ఇంకా చాలా అంశాలు అనేది ఇక్కడ ముడిపడి ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అన్నా చెల్లెల మధ్య గొడవ ఉండబోతుంది, అన్నా చెల్లెల మధ్య ఫైట్ ఉండబోతుంది. ఆ ఫైట్లో ఖచ్చితంగా బెనిఫిట్ అయ్యేది టీడీపీ జనసేన పార్టీకే, ఇటు అతిపెద్ద దెబ్బ పడేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే. సో ఇన్ని అంశాలు బేరేజ్ చేసుకున్న తర్వాత వైఎస్ శర్మిల గారు ఆంధ్రాలోకి వెళ్తే మటుకు ఖచ్చితంగా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు అనేది అంత ఈజీ కాదు. ఏదైతే వీళ్ళు 175 అంటున్నారో 175 to 175 అన్నది ఖచ్చితంగా నెరవేరే, ఆ కళ అనేది నెరవేరే అంశం అయితే కనబడడం లేదు. సో చూద్దాం మరి, శర్మిల గారు వెళ్ళిన తర్వాత అనేక ప్రశ్నలు ఆమెకు ఎదురవుతాయి, అనేక విమర్శలు ఆమె మీదకి వస్తాయి. చూద్దాం వీటన్నిటికీ ఆమె తట్టుకుని ఎలా నిలబడుతుందో. సో ఇది వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఈ అంశం మీద, ఏదైతే శర్మిల గారు ఆంధ్రాకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతుందో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.